రెబల్ స్టార్ జై రెబల్ స్టార్. అరే మూవీకి వెళ్దాంరా, నీటి రివ్యూ అని కాదనసలాడు, తీసుకెళ్ళాడు చూపించాడు, మూవీ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో అవసరమైన సీన్లు చాలా ఉంటాయి. ఓవరాల్ గా అయితే 4.5 5కి. ఫైటింగ్ సీన్ లేదు బాయ్, అదే ప్రభాస్ ఫ్యాన్ కాదే. డిసప్పాయింటెడ్ సైన్స్ నమ్మాల కానీ ఈ జాతకం చూస్తానంటే జీవితాలు మారుతారంటే క్లైమాక్స్ అయితే అసలు క్లారిటీ లేదు లాస్ట్ లో క్లైమాక్స్ అయితే. నా కానీ కావాల్సిందంటే కొద్దిగా మూఢనమ్మకాలను ఎక్కువ పెంచిపోయించు, దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అది కొద్దిగా ఇబ్బందికరం. ఏదంటే ఫ్యాక్ట్ చూడాలి సైన్స్ ని. ఇప్పుడు డాక్టర్ అంత స్పష్టంగా చెప్పింది, డాక్టర్ ఏదైతే సైన్స్ నమ్మాలో సైన్స్ నమ్మాల కానీ ఈ జాతకం చూస్తానంటే జీవితాలు మారుతారంటే పర్లేదు, నెరి అంత బ్యాడ్ కాకుండా నెరీ గుడ్ కాకుండా యావరేజ్గా ఉంది. ఏ బాగాలేదన్న సినిమా. ప్రభాస్ సినిమా అంటే మొత్తం అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అంత పెద్ద బాహుబలి హిట్ అయిన తర్వాత మంచిగా ఫైట్స్ హీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫైట్స్ లేదు, క్లైమాక్స్ అయితే అసలు క్లారిటీ లేదు లాస్ట్ లో క్లైమాక్స్ అయితే. అంటే మరి మనకు ముందే చెప్పారు కదా లవ్ స్టోరీ అని. లవ్ స్టోరీ అయినా కూడా అంత పెద్ద క్రేజ్ ఉన్న హీరో కంపల్సరీ ఫైట్స్ పెట్టాలి, లేకపోతే లవ్ స్టోరీ అయినా ఒక క్లారిటీగా తీయాలి లాస్ట్ లో క్లైమాక్స్. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. రైటింగ్ సీన్ లేదు బాయ్, అదే ప్రభాస్ ఫ్యాన్ కాదే. డిసప్పాయింటెడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి మరి సలార్తో తీస్తాడు. సలార్తో అంతే ఇక బ్లాస్ట్ సలార్కి ఇక జాతిని దింగుతున్నాం సలార్ అంతేగా. ఈ సినిమాలో ఎలా ఉంది లుక్ మరి ప్రభాస్? ఈ ఇయర్ లో బాగానే ఉంది. లవర్ బాయ్ లా ఉన్నాడా? వాడు లవర్ బాయ్ లా ఉన్నాడు, బాగుంది. క్లైమాక్స్ జర క్లారిటీ లేదు, వాడు ఎట్లా వచ్చిండో అది చూపించలేరు, అంతే తేడా. మిగతా అంతా బాగానే ఉంది, ఆ ఫైటింగ్ సీన్ ఒక్కటి ఎక్స్పెక్ట్ చేసిన అంతే. నా మూవీ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మేము ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, అంటే యాక్చువల్లీ ఫస్ట్ డే ఫస్ట్ డే నెగిటివ్ రివ్యూ వచ్చింది మూవీ, నెగిటివ్ రివ్యూ వచ్చింది ఏం వెళ్తాంలే అని ఉంటే మా ఆవిడే ప్రభాస్ ఫ్యాన్ మా ఆవిడ. అరే మూవీకి వెళ్దాంరా, నెగిటివ్ రివ్యూ అని కాదని అన్నాడు, తీసుకెళ్ళాడు చూపించాడు, మూవీ సూపర్ ఉంది. ఇలాంటి మూవీ చూడలేదు, చాలా బాగుంది అసలు స్క్రీన్ మీద కనిపించే ప్రజెంట్ అనేది చాలా బాగుంది. ఫోటోగ్రఫీ కానీ ఇది కానీ, ట్రైన్ లో సీన్ ఉంటది అసలు, ఆయన కెమెరా ఎలా తీసిండో అంటే ఇలా రౌండ్ తీసుకుని 360 డిగ్రీస్ లో పెడతాడు భయ్యా కెమెరా. ట్రైన్ సీన్ లో సూపర్ ఉంటది, చాలా బాగుంది అన్న మూవీ, చాలా బాగుంది. వేరే లెవెల్ రివ్యూలు ఏమి చూడకుండా నేటి రివ్యూస్ చూడకుండా వచ్చి చూసాను మూవీని అంతే. మా బాగుంది అన్న, క్లైమాక్స్ అయితే చినిగిపోయింది ఇక్కడికి. సాంగ్స్ లో చాలా బాగున్నాయి. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ లాస్ట్ లో క్లైమాక్స్ వాడు షిప్ మునిగిపోతుంటే పైకి వస్తాడు కదా, పైకి వచ్చి మళ్ళీ అది పైన కన్షూట్ చేస్తారు కదా, అది హైలైట్ ఉంది. ఇంకొకటి ఇటు కొట్టాను, చాలా బాగుంది. అండ్ లవ్ స్టోరీ చాలా బాగుంది, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ విజువల్స్ మెయిన్గా విజువల్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ అయితే చాలా చాలా బాగుంది. సినిమా చాలా చాలా బాగుంది అన్న, క్లైమాక్స్ అయితే సూపర్ అసలే. రెబల్ స్టార్ జై రెబల్ స్టార్ బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కానీ మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమాకి వచ్చేటప్పుడు ఇది ఒక పెద్ద రేంజ్ సినిమా అనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్గా చూసి వెళ్తే ఒక రేంజ్ సినిమా, చాలా బాగుంది. అంటే మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చింది అంటే మీరు సినిమా చూసారు కదా, మీకేమంటే అంటే కొన్ని కొన్ని సీన్లు ఇన్కంప్లీట్గా ఉన్నాయి, కేవలం దానివల్ల అయ్యి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో అవసరమైన సీన్లు చాలా ఉంటాయి, అవి తీసేసి ఈయన ఇంత గొప్పడు ఎందుకు అయ్యాడు, అసలు ఈయనకి క్యారెక్టర్ ఈ టాలెంట్ ఎలా వచ్చింది అవి చూపించుంటే ఇంకా బాగుండేది. ఓవరాల్గా అయితే 4.5 5కి. మస్ట్ మూవీ, ఇట్స్ వెరీ గుడ్ మూవీ, విజువల్లీ వెరీ రిచ్. హైలైట్స్ ఏంటంటే? హైలైట్స్ స్టోరీ పెద్ద లేకపోయినా సరే విజువల్గా అయితే చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది, అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేసినారు. సో ఐ థింక్ 300 crores బడ్జెట్ పెట్టారు కదా, అంటే మీరు విజువల్గా చూసినప్పుడు అలా అనిపించిందా, అంటే ఆ రేంజ్ గ్రాండియర్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? అంటే యాక్చువల్ 300 crores గురించి అంత ఐడియా లేదు, బట్ విజువల్లీ చాలా చాలా మంచిగా ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ మూవీస్ ఎవర్ మేడ్. సూపర్ ఎక్సలెంట్. ప్రభాస్ ఫ్యాన్? అయ్యా మూవీ లవర్ అండి. అనిపించింది ప్రభాస్ లవ్ స్టోరీ తీయడం లవర్ బాయ్? ఇట్స్ మిరాకిల్, అది మన తెలుగులో ఇలాంటి సినిమాలు అనేదే ఇట్స్ ఒక మిరాకిల్ అని చెప్పాలి. వరుసగా 3 మాస్ సినిమాలు తీసాడు కదా, ఇప్పుడు లవ్ స్టోరీ తీయడం? యా తను ఏ సినిమా తీసినా చాలా బాగుంటుంది ప్రభాస్, మాస్ అని క్లాస్ కానీ అన్బిలీవబుల్, అది మనం చెప్పలేని విషయం. అది ఇట్స్ చెప్పాలి, సింపుల్గా చెప్పాలంటే ఇది మిరాకిల్. అదొక పాయింట్ అండి, మాస్ అని రాకుండా ఒక మంచి మూవీ చూడాలని వస్తే మాత్రం ఐ థింక్ చాలా చాలా మంచి మూవీ. ఫర్ మనీ మూవీ? ఓ టూ గుడ్, ఐ వాంట్ వాచ్ వన్ మోర్ టైం. వెరీ గుడ్ హాలీవుడ్ మూవీ అని చెప్పొచ్చు, బిగ్గెస్ట్ ఇండియన్ హాలీవుడ్ మూవీ.
మూవీ బాగుందన్న. అంటే క్లాస్ సినిమా. ఇప్పుడు మాస్గా అన్ని ఫైట్స్ కావాలి అది కావాలంటే నచ్చదు, బట్ ఓవరాల్గా నీకు విజువలైజేషన్ మస్తు ఉంది, స్క్రీన్ ప్లే మస్తు ఉంది, ఎమోషన్ మస్తు క్యారీ చేసిండు మూవీకి, చాలా బాగుంది. ప్రభాస్ని ఇక మనం క్లాస్ లుక్లో చూడాలి అంటే ఈ సినిమానే, చాలా బాగా తీసిండు. మళ్ళా మన పూజ ఎగ్డేన్ కూడా బాగా చూపెట్టిర్రు. నీకు ఇంటర్వెల్ తర్వాత అంటే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ ఇంకొద్దిగా బాగా తీసుండొచ్చు, బట్ ఓవరాల్ అయితే చాలా బాగుంది సినిమా. లాస్ట్కి షిప్ సీన్ ఎలా ఉంది, హాలీవుడ్ లెవెల్లో ఉందా, గ్రాఫిక్స్ ఎలా? చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళు అంత మంచి విజువలైజేషన్ తోటి అంత అథెంటిక్గా తీయడం అనేది ఫస్ట్ టైం మనం దీంట్లో మన ఇండస్ట్రీలో, చాలా బాగా వచ్చింది. ప్రభాస్ని కూడా మస్తు చూపెట్టారు సినిమాలో. ఇక ఫ్యాన్స్ బీజం తమనిగా తెలిసిందే కదా మనకి, మస్తు కొట్టిండు, మస్తు ఉన్నాయి. అంటే థియేటర్లో మంచి సౌండ్తో చూస్తేనే మనకు మస్తు నచ్చుతుంది సినిమా. ఇది థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. చాలామంది కొంచెం మిక్స్డ్ టాక్ చెప్తున్నారు, అంటే కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ల్యాగ్ ఉంది అంటున్నారు, కొంతమంది ఉన్నది కదా వాళ్ళకి బాగాలేదు అని వాళ్ళకి ఏం చెప్తున్నారు? బాగాలేదు అని కాదు, అంటే మనకి ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది ప్రభాస్ అంటే మనకి స్టార్టింగ్ నుండి మా హీరో ఆయన. ఆయనని ఇప్పుడు నువ్వు ఇట్లా క్లాస్ సినిమాలు చూసేసరికి జర్ర డైజెస్ట్ అవుతలేదు జనాలకి. సింగిల్ ఫైట్ కూడా లేదు. లేదండి, ఒక్క ఫైట్ కూడా లేదు దానికి, జనాలకి డైజెస్ట్ అవుతలేదు అంతే. అది జర్ర మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు అయినాక మస్తు నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది సినిమా. ఎలా ఉంది మూవీ? బాగానే ఉంది అన్న, క్లాస్ మూవీ మొత్తం. మొత్తం క్లాస్. ఈ మధ్య వచ్చిన లవ్ స్టోరీస్ కంటే చాలా బెటర్. లవ్ స్టోరీ అంటే ఈ మధ్య చాలా తక్కువ వచ్చాయి కదా లవ్ స్టోరీస్, 2000లో వచ్చేది, ఇప్పుడు చాలా అంత మా సినిమాలు వచ్చేసరికి. మరి ప్రభాస్ అంటేనే పెద్ద మాస్ కట్ అవుట్, ఆయన పెట్టి క్లాస్ సినిమా తీస్తే ఎలా ఉంది? అంటే ఎక్స్పెరిమెంట్ అంతే ఇక. అంటే ప్రభాస్ అంటే ఒకటే చేయడం కాకుండా అన్ని రకాలుగా చేసేటట్టు ఉంది అంతే. బాగా నచ్చిన సీన్స్ ఏమన్నా? నాకు నచ్చింది ట్రైన్ సీన్. ఫస్ట్ హాఫ్లో ట్రైన్ సీన్ ఉంటుంది పూజా హెగ్డే తోటి, ఆ సినిమా. సాంగ్స్ సినిమా చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత వింటే చాలా బాగా అనిపిస్తుంది. వీడియోతో సాంగ్స్ చూస్తే బాగుంది. ఈ రాతలే సాంగ్ ఉంది కదా అందులోనే మొత్తం స్టోరీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏంటంటే స్క్రీన్ మీద ప్రభాస్ ప్రజెంటేషన్, అండ్ అసలు స్క్రీన్స్ అన్ని చాలా, ఎంత స్క్రీన్ మీద ప్రజెంటేషన్, అసలు ఒక ట్రైన్లో సీన్ ఉంటుంది అమ్మాయిది, ఎక్సలెంట్ అన్న, చాలా చాలా బాగుంటుంది. అసలు ఇలాంటి సినిమాలు చూడడం చాలా రేర్, చాలా తక్కువ చూస్తున్నాం ఇలాంటి సినిమా. చాలా బయట టాక్ నడుస్తుంది కదా బాగోలేదు, నెగిటివ్ టాక్ నడుస్తుంది, అలాంటి వాళ్ళకంతా వచ్చి చూసే కానీ తెలియదు. చాలా ఎక్సలెంట్, చాలా ఏళ్ళ తర్వాత మంచి మూవీ చూసినాం అన్న ఫీల్ కలుగుతుంది. బాగుంది బ్రో, ఎక్సలెంట్. విజువల్స్ అయితే ఫస్ట్ మీటింగ్లో అయితే సూపర్ ప్రెజెంట్ చేశారు. విజువల్స్ స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ ప్రెజెంటేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రభాస్ నుంచిగా మోర్ లవ్ స్టోరీస్, బట్ కంటెంట్ వైజ్గా వెళ్తే చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అయినా కానీ ప్రజెంటేషన్స్ అయితే బాగా